ఎగిరేగిన ఉటావయ్యా నీకు బైపాస్ నుంచి 100 రూపాయలు తీసుకుంటామా మరి బైపాస్ ఎక్కుదుపా ఆడుకో సవాటు నేను టూ వీలర్ల బైపాస్లో దింపుతా నేను టూ వీలర్ల బైపాస్లో దింపుతా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు యాందిరయ్యా ఏం చేస్తున్నా ఏం బోకుండా మీరు ఏం బోకుండా మీరు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఎల్జీ ఆటోకి ఇచ్చి 20 రూపాయలు ఎక్కువ ఆటోకి ఇచ్చి 20 రూపాయలు ఎక్కువ సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఏమి పోతావలేదు నన్ను రాయత దెంగతాను నా కోపం సేపు పోతావలేదు నన్ను రాయత దెంగతాను నా కోపం సేపు ఉంటాడు 6 గంటలకల్లా ఉంటాడులే మీరు పికప్ చేసుకోండి సరే ఎంతసేపు అన్న పిలిపించి 10 నిమిషాలు ఫోన్ చేసి మీరు నిమిషాలు ఫోన్ చేసి మీరు మళ్ళీ నువ్వు ఆటోలు కూర్చోంటే ఏమన్నా పని మీద ఉన్నావేమో నేను నయం లవర్ ఉందా మాట్లాడేకి నయం లవర్ ఉందా మాట్లాడేకి చాలా సెకలు ఉన్నారా నీలో ఫోన్ చేశారు వచ్చాను లవర్ కాదు సార్ నువ్వు ఆటో బాడికి వచ్చినప్పుడు లవర్ కి కూర్చో నువ్వు ఆడ రైల్వే స్టేషన్ ఏంది ఏమి ఇలా రైల్వే స్టేషన్ మాట్లాడినారా 150 అంటే మళ్ళీ దిగినోడు కూడా పిలుచుకొని వస్తావా రేపు దిగుతాడు మళ్ళీ ఇటే రైల్వే స్టేషన్లో వదిలేకు వదిలేగి 150 వదిలేగి 150 నీకు బైపాస్ నుంచి 100 రూపాయలు తీసుకుంటామా మళ్ళీ బైపాస్ ఎక్కుదుపా ఆడుకో సవాటు నేను టూ వీలర్ల బైపాస్లో దింపుతా నేను టూ వీలర్ల బైపాస్లో దింపుతా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు సార్లరా మళ్ళీ ఏ చెప్పనా ఊరికి కొత్త మేమేమన్నా 100 రూపాయలు పెద్దనే బోని నీదే 100 రూపాయల ఏంటి ఇలా కట్టకట్ట 80 రూపాయలు ఇస్తాను 80 రూపాయలు ఇస్తాను 100 రూపాయలు వచ్చినాడు 80 ఇస్తాంలే ఇంకెందుకు ఊరికే 100 రూపాయలు ఇన్నా పెద్దనే బోని నీదేనే వస్తాను లేకపోతే ఇంతసేపు 15 నిమిషాలు కూర్చోండి సరే సరేలే ట్రైన్ ఇంకా 15 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది పెట్టగలవు కూర్చో అర్జెంట్ బోల్ చూడు తోలుతావా స్పీడ్ గానా తాయినావేమన్నా కళ్ళెర్రగా ఏంటి ఏమో మబ్బు ఉంటే సరే మళ్ళీ జాగ్రత్త హ్యాపీ జర్నీ కాదు మా అయితే చెప్తాను జాగ్రత్త తీసావు కాదు అది క్యారీ ఉంది క్యారీ ఆడన రైల్వే స్టేషన్ లో విన్నా ట్రైన్ ఎక్కినాక తిను యాందిరయ్యా ఏం చేస్తున్నా ఏం బోకుండా మీరు ఏం బోకుండా మీరు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఏ మళ్ళీ దిగుతున్నావు ఈడే లేట్ చేసేటట్లున్నావే మెయిన్ టైం అవుతుందన్నా లేట్ అయిందంటే నువ్వు కట్టిస్తావు చూడు టికెట్ డబ్బులు లేట్ అయిందంటే నువ్వు కట్టిస్తావు చూడు టికెట్ డబ్బులు మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ నా తెలిసి ఆటోకి ఇచ్చి 20 రూపాయలు ఎక్కువ ఇచ్చి 20 రూపాయలు ఎక్కువ సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఏ డొక్క ఆటో తెచ్చినట్టున్నావు కదనా కొత్త బండి సామెది కాదు బాయ్ మళ్ళా బాయ్ జాగ్రత్త క్యారీ తిను ఏమి పోరా మీరు ఏందన్న డొక్కాట పిలిపించినావు ఏ క్వార్టర్ బాటిల్ పెట్టావు లోపల డీజిల్ చూస్తాను డీజిల్ కూడా వేయించుకోలేదా ఉంది డీజిల్ ఉంది మళ్ళీ ఏడిపోవడం కటకట చేస్తాను ఆయన ఊరికి పోయేటప్పుడు ఏది కూర్చోవా ఎన్నిసార్లు దింపుకుంటా కటకట చేసుకుంటా ట్రైన్ మిస్ అయిందంటే నువ్వు కట్టిస్తావు ఏమి ఏమి ఏమో చేస్తాను
నేను ఇంట్లోకి పోతాను పోతాను బండి. నేను పోలేదా? ఎప్పుడు నా నేను పోయేది, ట్రైన్ మిస్ అవుతుంది నా. ఉండు ఒక్క నిమిషం, వాళ్ళు వస్తాం. హలో, యాడెక్కిచ్చేది డొక్కాటు ఉంటాడా? ఇచ్చేది డొక్కాటు ఉంటాడా? లేకపోతే పోతాను. 130,000 వసారులే ఈ డొక్కాటతో వచ్చింది, మళ్ళీ 100 రూపాయలు అంట దీనికి. ఈడ ఉన్నాడు ఇంకా కదా, క్యారీ పెట్టించినాలే బ్యాగ్లో. ఆ ట్రైన్లో తినప్ప, తింటాను. ఆ ట్యాబ్లెట్ అంటే వేసుకో. అవునా, ఒకవేళ ఆయన కూడా తింటాడేమో ఆ రైల్వే స్టేషన్ ఆయనకి తినిపియ్యమన్నా ఆ క్యారీలోనే. ఎందుకంటే తోలుకొని తట్టలేదు బండి ఇది. యో వాడు ఫోన్ చేస్తాను, టైం అయిందినా టికెట్ నమ్మ వెళ్ళిపోతాడు. యో వస్తాడు ఉండపా. నేనేం చేయాలి? ఇట్లుంది ఆటో, అది నాయపర్ రాత్రి తాగినాడు, ఇది పొద్దున్న ఆయనట్లు ఆటో. నాయపర్ రాత్రి తాగినాడు, ఇది పొద్దున్న ఆయనట్లు ఆటో. కదులుతా అంటే కదా డొక్కాటో. ఏ ఆటోలే లేవా ఇంకా, దీని ఓలాలో పెట్టినారా? మళ్ళా ఓలాలు ఉంది. అసలు దీనికి పర్మిషన్ ఎట్టి ఇచ్చినారు? కాంప్లెట్ కొత్త పడి సమీది నడుచుకుంటా పోయినా ఈ పాటికి వెళ్ళిపోయిండు అంత అద్దుమానంగా. ఏ కొద్ది ఫాస్ట్ బా, బాయ్ బాయ్. ఏ చెప్పుకోరా బాయ్. ఏం చేస్తారా బండి మిక్తారా వెనక్కి? లేదబ్బా, చూస్తాను స్మోక్ వస్తాను ఏమని. నీ బాయ్ వద్దు నువ్వు వద్దు అని ఇంటికి పోతాను. ఏమి బాయ్ అని చెప్పొద్దు. కాదు, ఆ రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కినాక ఈ డొక్కాటలు ఎప్పుండబోయేది ఎక్కినాక కామెడీ చేస్తున్నావా ఏంది నాతో? నువ్వు ఏంటి తోపేస్తున్నానా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? పొద్దున్నే బోని కాలేదు ఇంకా నాకు. నేనండి చేస్తాను కామెడీ. మరి బండి పోయే బండి ఇది నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఎట్లా పోతుంది? 100లో పోతుంది ఇది. ఎవరు విడిచిపెడితే? నువ్వు విడిచిపెడితే. ఎందుకు పట్టుకుంటా? బాయ్ అంటావు కడ్డీ పట్టుకుంటావు, బాయ్ అంటావు కడ్డీ పట్టుకుంటావు, బాయ్. అది ట్రైన్ ఎక్కుతానే ఆ క్యారీలో మంచి విడిచిపెట్టేదట్లేదు. ట్రైన్ మిస్ అవుతుంది. ట్రైన్ మిస్ అయితే టికెట్ కట్టిస్తా. ఆయన కట్టిస్తాడా? ములాజీలేదు. ఎందుకంటే చూడు, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాను. 100 అన్నావు, మామూలుగా అయితే చూడ 30 రూపాయలకే వస్తారు మామూలుగా అయితే. ఇటు నుంచి కాదు, గుత్తి నుంచి వస్తారా? సర్వీస్ బస్సులు వస్తారులే. అది సరే, టాబ్లెట్ వేసుకో, వేసుకుంటానా? తిను, అది చపాతీలు పెట్టినారు చూడు. ఏంటి నాకులేవా ట్రైన్ లో తినేకి? సరే పో, నువ్వే ఇంత డొక్కు బండి వేసుకుని వచ్చి తిన్నెవరు? నేను 500 తోలుతా. యో దిగు పదాంప, ఇది పోదు పాట. మళ్ళా నువ్వే టైంకి దింపుతావని అడిగినాము, నువ్వు టైంకి దింపేటట్లేవు. సరే మళ్ళా బాయ్ బాయ్. నువ్వు నీ బాయ్లు అవుతా ఏమవుతాను పో. బాయ్ చెప్పుండే నీకేమ్మా? బాయ్ బాయ్. ఏమే పోతావు లేదు, నువ్వు రాయత దింగుతాను నాకు కోపం వస్తే. ఏమే పోతావు లేదు, నువ్వు రాయత దింగుతాను నాకు కోపం వస్తే. ఏమైంది ఇప్పుడు? ఏంది బండి వెనక పీకుండా? ఏంది ఏం ఎవరు పీకినారు? వెనకలా బండి పీకుతున్నావు? నేనా? ఇప్పుడు కనపడినా బలమన్ను ఉందే. ఏది చేతులు కనపడతానండి, చేతులు కనపడతానండి. రాయితో కొడతా, గీతో కొడతా. పోలేడు మళ్ళా చపాతీలు ఫేస్ట్ కావా? మళ్ళా చపాతీలు ఫేస్ట్ కావా? చేద్దామంటావు మరి? చపాతీలు ఫేస్ట్ అయితే అంటే అన్ని ఇస్తాడు ఇప్పుడు డబ్బులు కట్టించిందే నువ్వు. ముందు బోని నీదేలే, డబ్బులు లేవా? ఏం ఆటో పెట్టాలా? ఏం ఆటో పెట్టాలా? ఆటో పెట్టుకున్నావా? ఆటో పెట్టుకుని అంతే ఇంకా. నన్ను కూడా పెట్టుకొని సాక్కోండి, ఇంకేం చేస్తాము? ఇంకా నన్ను కూడా పెట్టుకొని సాక్కోండి, ఇంకేం చేస్తాము? ఇంకా
ఎందుకు నా ఆడుకుంటాను వాడ ట్రైన్ ఎంత అర్జెంట్ ట్రైన్ మిస్ అయితే దొరుకుతుంది మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏది పోలీస్ అన్నావా నువ్వు సర్లే పోయి ఎద్దో బాయ్ మళ్ళా బాయ్ అంటావు స్వామి నీకు బాయ్ వద్దు ఏమో ఫోన్ అయినా అట్లా చక్కగా వెళ్ళిపో స్వామి నువ్వు మళ్ళా బాయ్ అంటావు స్వామి నీకు బాయ్ వద్దు ఏమో ఫోన్ అయినా అట్లా చక్కగా వెళ్ళిపో స్వామి నువ్వు చపాతీలు తిను చపాతీలు తినమంటావు చేసింది ప్రేమతో చేసి పెట్టిన చపాతీలు చపాతీలు నువ్వు పోతావా నువ్వు పానీవా నువ్వు పో స్వామి నువ్వు నీకేలా ఉన్నాయా సరే మళ్ళా బాయ్ బాయ్ యో మీరు పోయేదట కనపడలే ఈ డొక్కు నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు రాగి తీసుకున్నాడా మంచి ఏది రాగి తీసుకుంటానో కూర్చొని కూర్చొని ఊరి పోలా చపాతి రాయి తీసుకుంటా ఏడికి రాయి పొద్దున్న నుంచి టైర్ కింద పడింది రాయి టైర్ కింద కాదులే వెనకాలండి రాయి అది గుజరీ కన్నా దాన్ని తీసిపోయి ఆటోని మళ్ళీ ముందరగానే ఒక మనిషి నిగ్గలేకుంది 130,000 పెట్టుకొని ఒకరు నిగ్గలేకుంది అది నువ్వు పోరాడిని బాయలొద్దు నువ్వు పోసాను పోరాడిని బాయలొద్దు నువ్వు పోసాను సరే మరి చపాతి తిను నల్లా చపాతి అంటావు నల్లా చపాతి అంటావు నువ్వు పో మేము తింటాం పో చపాతి తిను ఇద్దో నీకెడికి పెడతా నేను టాబ్లెట్ వేసుకో టాబ్లెట్ వేసుకొని తింటానా ఇప్పుడు టైం ఎంత అయింది మిస్ అయితే మిస్ అయిపోయిందో ఎంత అయిందా వెళ్ళిపోయింది ట్రైన్ దిగి రేపు రాను రేపు వచ్చేది కాదన్నా ఇప్పుడు ట్రైన్ డబ్బులు వద్దులే రేపు రేపు ట్రైన్ కి ఎక్కించుకుంటా ఇంకెంబాడి మా టికెట్ మా టికెట్ లాస్ టికెట్ లాస్ వేసుకొని వచ్చినోమీటర్ ఆ పక్క రోడ్ల నుంచి వచ్చింది గుజరికి లెక్కన వస్తుంది గుజరికి మళ్ళీ ఏం చేయాలి డొక్కు బండి వేసుకొని వచ్చి ఊరు బంగారు అట్లా చపాతీలు కట్టించి క్యారీకి పెట్టించి పొద్దున్న నుంచి రెడీ చేసినాం మాది వజ్రం అట్లా బండి వచ్చిందమ్మా మాది మళ్ళీ పో వజ్రం అయితే నువ్వు వెళ్ళిపో ట్రైన్ వెళ్ళిపోయింటది చినిగిపోయింది అంతా ఇది ఆ టైర్లు అరిగిపోయినాయి అది ఏందో కలర్ల కలర్లు ఆరెంజ్ కలర్ కొనేది కదా ఇప్పుడు చూసే లుక్ ఉండాలి కదా ప్యాసింజర్ ప్యాసింజర్ మాదిరి కూర్చోవాలా ఇవన్నీ ఏం తింటా రేడియం స్టిక్కర్లు వేసినావు ఆ బ్యాగులు క్వార్టర్లు పెట్టినావు లేదా చీప్ లిక్కర్ పెట్టినావు అందుకే ఎగిరిస్తున్నాడు పోలీస్ కేసు పెట్టుకుందామా ఎవరు తాగినారు ఏమినా ఎవరు తాగినారు తెలుస్తుంది పిలిచబో బార్కాడి పిలిచబే కోటర్ పిచ్చి అంతే అట్లే చెక్ చేపిస్తా అట్లే చెక్ చేపి నాకు తాపి మీరు చెక్ చేస్తారా నీకు తాపి పిలిచబోతాము ఆడి ఆడి చెక్ చేపిస్తా చెక్ చేపిస్తారు చూద్దాం పా అట్లా కాదులేపా 100 ఫోన్ చేసి ఇటుక పిలిపిద్దాము ఈ డొక్క ఆటోకి వస్తారా వాళ్ళు రారా జీపు గట్టుపై గుజరికేరు జీపు గట్టుపై గుజరికేరు సర్లే మరి పోయేస్తారా పొన్న కాదు డబ్బులు కట్టి దానికి బాడికి ఏ డబ్బులు బాడికి ఏం యాడికి పోయిన యాడ నుంచి ఇటుకొచ్చింది ఏడికి డబ్బులు బార్కు పోయాయి ఏడికి డబ్బులు బార్కు పోయాయి కాదుండు యాడ ఆడ నుంచి ఇటుకొచ్చిందని బాడికి వచ్చిందానికి బాడికి వెనక్కి డబ్బు దాబులు మేమే ఆటోని 3 కిలోమీటర్లు ఇటుకొచ్చిన ఫోన్ చేస్తే ఉండు ఉండు బండిలు దబ్బొద్దు ఇటుకోద్దు బండి మాకు బాడికి ఇచ్చి వెయిటింగ్ వెయిటింగ్ చార్జ్ చేసుకుంటాం యా వెయిటింగ్ చార్జ్ మా టైం వేస్ట్ చార్జ్ ఆ టైం వేస్ట్ చార్జ్ 15 నిమిషాలు నిలబడినా ట్రైన్ టికెట్ ఆ చపాతీలు ఎవరు తింటారు ట్రైన్ టికెట్ నువ్వు పెట్టుకుంటావు రేపు పోతావు చపాతీలు ఎవరు తింటారు చపాతీలు ఎవరు తింటారు పెద్ద సమస్య వచ్చి పడిందే నువ్వే తిను నా చేసినది అతని కోసం మేము తినాం మేము తినాం చీపు చిల్లర ఆటో 0532 3 నా బండి నంబర్ ఏడు 7 2 11 11 1 0 బండి డుక్కు బండి ఏమిటండి మీరు మాట్లాడేది ఇద్దా ఇట్లా బండ్లు వేసుకొని గబ్బు పట్టిద్దు పోయిరా పోదాంబా బాడిగే బాడిగే ఏం బాడిగే వెయిటింగ్ లిస్ట్ ఏమని మేము ఎండలో వెయిటింగ్ చేస్తాను నేను అప్పటి నుంచి బాయ్ అంటాను ఎండలో ఉంటాను మీరన్నా లోపల కూర్చున్నాను ఏం బాయ్ చెప్తాను నాకు అర్థం కాలేదు బాయ్ 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 అంటారా బండి పోలేదు ఎట్లా బండి పట్టుకునే అవుతుందా మంచిగా సరే సర్లే ఎండకి తిరిగితే పిన్న మరుస్తుంది ఇంట్లో ఇవే చపాతి తినేసి పండుకో ఏమే రేపు కావాలంటే చపాతీలు కాకుండా దోశలు వేసిస్తాంలే ఇట్లా దరిద్రములు పిలిపిద్దండి ఇట్లా ఆటోలు పిలిపిద్దునా సర్లేనా మాకు వెయిటింగ్ లిస్ట్ 50 రూపాయలు అన్న పోతాం అది 50 రూపాయలు ఊరుతోంది 50 రూపాయలు కాదు 5 రూపాయలు కూడా ఇద్దు 5 రూపాయలు కూడా ఇద్దు ఫోనా మాతో ఫోన్ చేసినా పొద్దున్నే బోని కాలేదు మా కరం బట్టి నీకు దరిద్రం ఆటకు ఫోన్ చేసినా రాడ్డుపై వెనక పిలిపిస్తాం లేప మాకు చదువు
ఎవరిని? ఆటో వాళ్ళు ప్లీజ్ మాకు ఈనో ఉంది ఇప్పుడు కాదు రేపు పోయేది ఆటో రేపు పోతాడు ఇప్పుడు బోర్డు మీరు ఇక్కడ గలాట్లో పెట్టుకుంటే మాకు ఈనో ఉంది మేము పిలిపించుకుంటాము పిలిపించుకో పిలిపించుకో ఇంట్లో అదే చూడు పిలిపించుకో పిలిపించుకో మాతో పాటు ఇంటికి వస్తాను పిలిపించుకోపో మాతో పాటు ఇంటికి వస్తాను కూర్చుంటాం కూర్చోండిలే రా తమాషలా ఊర్నే ట్రైన్ టికెట్ వేస్ట్ జల్లీ కాదు డబ్బులు తీసుకొని రమ్మన్న టికెట్ కి అందరు రెడ్ కార్ ఒక్కటలోనే